పాపం నాని ఏం చేయగలడు కౌశల్ గ్రూప్ సోషల్ మీడియా ట్రోలింగ్ దాటికి ఒక్కసారిగా డౌన్ అయిపోయినట్టు కనిపించాడు నాని కావాలనే కౌశల్ని టార్గెట్ చేసి తప్పు పడుతున్నాడని కొద్ది రోజులుగా నానిపై కామెంట్స్ పెచ్చు పెరిగిన తీరు తెలుసు కదా సోషల్ మీడియా ట్రోల్ ను కూడా నాని పరిగణలోకి తీసుకొని మాట్లాడతాడనే సంగతి తెలుసు నిజానికి నాని వీకెండ్ షోలో చెప్పే అభిప్రాయాలు ఏవి తన సొంతవి కావు బిగ్ బాస్ నిర్వాహకులు రాసిచ్చే స్క్రిప్ట్ నే మాట్లాడతాడు అయినా సరే నాని మనసులో ఏదో పెట్టుకునే కౌశల్ని టార్గెట్ చేస్తున్నాడు అనే నింద మోయాల్సి వస్తుంది ఆ ట్రోలింగ్ గమనించి బిగ్ బాస్ నిర్వాహకులకు ఏదో చెప్పినట్టున్నాడు దాంతో ఈసారి స్క్రిప్ట్ డైలీ అయిపోయింది ఆడవాళ్ళు మగవాళ్ళు ఆట ఉద్దేశం వేరు కానీ మీరంతా దాన్ని మీ సొంత రూల్స్ తో దారి మళ్ళించారు ఆ కాన్సెప్టే మారిపోయింది అంటూ మొత్తం టీం ని ఉద్దేశించి అన్నాడు తప్ప అలా దారి మల్లడానికి కౌశల్ మొత్తం నాణల్ని తీసుకోవడమే కారణమని మాత్రం అనలేదు పైగా ఆ అసహనమంతా తనిష్ పైకి మళ్లించి అసలు పూజ నిరసనగా విసిరేసిన నాణల్ని ఎందుకు యాక్సెప్ట్ చేశావంటూ క్లాస్ పీకాడు కౌశల్ దగ్గరికి వచ్చేసరికి నీ మాటలో ఇతరుల పట్ల గౌరవ భావం కాస్త తగ్గినట్టుంది నీ బలాన్ని నువ్వే తగ్గించుకుంటున్నట్టున్నది తర్వాత నీ ఇష్టం అంటూ ఆ వివాదంతో సంబంధం లేని ఏవో నాలుగు మాటలు మాట్లాడి ముగించాడు అంతేకాదు క్యాప్టెన్సీ టాస్క్ సంబంధించి కలర్ డామినేషన్ పై కౌశల్ భలే పాయింట్ పట్టుకున్నాడు నాకు భలే నచ్చేసింది సుమా అని పొగిడాడు సేమ్ కౌశల్ అభిప్రాయంతో ఏకీబవిస్తున్నట్టుగానే అసలు దీప్తి సునయనకు సంచలకురాలిగా వ్యవహరించేంత మెచ్యూరిటీ ఉందా పైగా తనిష్ పట్ల తీర్పిచ్చే ప్రమాదం ఉంది కదా అని తాను తప్పుపట్టాడు పాపం కౌశల్ను తప్పుపడితే ఈసారి మరింత ట్రోలింగ్ తప్పదని బెరికేమో కౌశల్ గ్రూప్ ల ప్రచారం ఎక్కడ పోయిందంటే అవును ఈ బిగ్ బాస్ విజేత కౌశలే బాబు గోగినేని పని అయిపోయింది కదా ఇక తర్వాత వంతు గణేష్ దే అంతెందుకు బిగ్ బాస్ త్రీ షోకు నాని ఉండడు ఇంకెక్కడ నాని తన పని అయిపోయింది వచ్చే సీజన్ కు హోస్ట్ కౌశలే కంటెస్టెంట్లు ఎంపిక ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఇప్పటి షో కౌశల్ కు ప్రిపరేషన్ మాత్రమే తను గతంలోనూ ఓ టీవీ రియాలిటీ షో కు హోస్ట్ గా చేశాడు ఈ బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం పెద్ద కథ ఇలాంటి పోస్టులు కనిపిస్తున్నాయి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి